अंदर की जय गणेश। सो ना इनक विग्रह चूस्ते अर्थम उड़ी मन धूलपेट सुंदर कलाकार दर उम सो मोन्नते मन की लड़की तीय पर्मीशन इेगा सो बैठ बैठने चूपा कदा सो इपड़ अड़गेमन सो एटेसर एला रखा एन फीटलते चूपा चूँ सो प्रईजेस इपड़े चपार चपमंटो एंकंटे इंक कलर्स तरह वाल अंटूक अच्छा वच्चा तरह अब प्रईजेस चुप्तान सो प्रईजेस प्रईज प्रईजन चाल मंद कामें पड़ता सो अंदर की सारी भैया एन कं वाल चपट्ले सो ने चपट्लेमको सो जस्ट अंत ये रूप में दर्शन इवबोनाते चूपा सो चूँ बैक कैमरा चूपा सो चूपे मुद्दे रिक्वेस्ट अदम चूसेवा लाइक चूँ कल्लेवर चूसे चाने सब्सक्राइब पकड़ गंट सिंबल उ दाँ नी मरी लाइक मरी षेर मरी चूँ ओके थैंक यू। सो मन धूलपेट सुंदर कलाकार गणेश दर उम सो गणेश मोतम कलर वैसे पक्न पटेर सो चूँ इकड़ मन गणेश मोतम कलर वैसे दुम पड़क मन कवर अटेर मोतम आल गणेश अंटकना गणेश मन कलर वैसे रेडी पेटर एमो बुकिंग से तुंदर अड़गन सो अंदे पटेर चूँ सो इकड़ मन गणेश रेडी पेटर मोतम वैसे शैनिंग से ओनली कलर वेयटे बैलेंस उ सो पा पड़ग विपि निे पड़ग मीदे गणेश निचुना चूँ सो पा मोतम चुटू चुटू चुट मोतम तिगी मन को पैना पड़ग इपड़े जी सो अच्छे पा तूकन पट्टी मन को निचते जी आ रूप में दर्शन सो इकड़ मन की अंश अक अंश पैन निचोनी नाट्यम आड़तना गणेश इक अंश पैन निचोनी नाट्यम आड़तना गणेश चूँ असल कलर वेयक मुदे इंत बो असल कलर वैसा तरह और रेंज उ गणेश अंदा तैयार चेयर में पेरंदन सुंदर कलाकार अंटे चूँ असल तो इकड़ते मन की आवो यदो नो अर्थम सो एंकंटे ये कोम्मल चालापेदना सो एन अच्छी मन के दर्शन चूँ मोतम आर चत आर का आर एम सो चूँ पैन मन साइबाबा उ चूँ इंत बहुना असल अंक चाल मंद धूलपेट 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 अड़े इंका चाल मंदे सुंदर कलाकार सुंदर कलाकार सुंदर कलाकार चाल मंदिर अड़ा सो इकड़ते कमल पुव पैन निचोनी दर्शन गणेश सो इंका लांग षाटे तीजाकटे मन प्लेस इकड़ मन की गणेश कदा सो मन लांग षाटे तीय की चान्स ले सो अंदे दर षाटी को दगरती चूँ कमल पुव मीद निचोनी मन की दर्शन इतना सो इकड़ ड्रैगन अट्ठा सो इकड़ ड्रैगन अट्ठा ड्रैगन पैन निचोन दर्शन मन की जस्ट इंक वैट कलर वैसे जस्ट शैनिंग इच्छी पेटर अंत इंका कलर वैसे मतलब रेंजल उ सो इकड़ सिंह मूड सिंह निचोनी दर्शन सो इकड़ रे सिंह अंड इकड़ो सिंह सो सिंह पैन निचोनी मन दर्शन
సో ఒక్కొక్క ప్రాణి అంటే ఒక్కొక్క రకంగా అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. సో అన్ని గణేష్లు అయితే ఒకే రకంగా అయితే లేదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ చూడండి, చేప పైన నించున్నాడు. సో ఇక్కడ ఒక చేప కాదు, రెండు చేపలు, రెండు చేపల పైన నించుని మనకి ఇక్కడైతే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. సో కళ్ళలు వేసినాక అయితే అద్దిరిపోతారన్నమాట. సో ఇప్పుడు ఇంత ఇక్కడ మనకైతే ఒక 70% అయితే అయిపోయినట్లే. ఓన్లీ కళ్ళలు వేయడమే మిగిలింది, కళ్ళలు వేస్తే కూడా ఒక రేంజ్లో అయిపోతుంది. సో ఇక్కడ ఎద్దు పైన నించున్నాడు. ఇక్కడ ఎద్దు పైన అయితే నించుని మనకు దర్శనం ఇస్తున్నాడు. సో జస్ట్ ఇక్కడ వైట్ కలర్ వేసి షైనింగ్ చేసేసి పెట్టి పెడుతున్నారు అంతే, ఇంకా కలర్ అయితే ఇంకా ఏం అయ్యలేదు. సో ఇక్కడ కూడా గుర్రాల పైన నించుని దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ అయితే పండ్లు జరుగుతున్నాయి ఇంకా. ఇక్కడైతే వర్క్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా సింహం పైన అయితే కూర్చొని దర్శనం ఇస్తుంది మనకి. చూడండి ఇక్కడ సింహం పైన అయితే నించోని, అంటే సింహం వెనుకలో, సింహాన్ని సింహం పైన నించోలే, సింహాన్ని తొక్కుకుంటూ మరీ నించున్నాడు. సో చూడండి ఇక్కడ మనకి రాధాకృష్ణ, రాధాకృష్ణ అంట. సో కలర్ వేయలేరు కాబట్టి గుర్తుపట్టలేను. రాధాకృష్ణ గణేశుడు అంత బాగున్నారు కదా. సో రాధాకృష్ణ వెనక నుంచి అయితే హంస వస్తుంది అక్కడ. సో చూడండి లాంగ్ నుంచి. సో ఇక్కడ కూడా మనకి వీణ, సరే వీణ పైన కూర్చొని అయితే, వీణ పక్కన వీణ ఉంది, కూర్చొని అయితే దర్శనం ఇస్తుంది మనకి. పక్కన వీణ అనుకుంటా. సో ఇక్కడ గణేశునికి ఆభరణాలు కూడా ఇప్పుడిప్పుడే పెట్టారు అనుకుంటా, ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవన్నీ ఇప్పుడిప్పుడే పెట్టారు అనుకుంటా ఇంకా ఇవన్నీ. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత కలర్ వేయడం ఒక్కటే బ్యాలెన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి విష్ణుమూర్తి అవతారం అనుకుంటా. సో విష్ణుమూర్తి అవతారమే నాకు తెలిసి, ఎందుకంటే పాము పైన కూర్చొని పక్కన లక్ష్మీదేవత కాళ్ళు నొక్కుతుంటే వెనకల పాము పడగ విప్పి ఉంది మరి. సో చూడండి పాము పడగ విప్పి మరీ ఉంది, ఆయన గణేశుడు కూర్చొని ఉంటే మనకి ఇక్కడ దేవత లక్ష్మీదేవతనే అనుకుంటా, ఇక్కడ కాలు నొక్కుతూ ఉంది. సో అది కూడా పాము పైన కూడా కూర్చొని మనకి గద అయితే ఇక్కడ వేయడం జరిగింది. సో చూడండి ఇక్కడ లాంగ్ షాట్లో పాము మొత్తం చుట్టుకొని కింద ఉంటే పడగ విప్పి మరి ఉన్నాడు గణేశుడు, వెనకాల పడగ విప్పి ఉంది పాము. సో విష్ణుమూర్తి టైప్ గణేశుడు అనుకుంటా ఇక్కడ. ఇక్కడ వచ్చేసి గణేశుడు తెలియదు మనకి, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి. చూడండి ఇక్కడ ఏమేమో ఉన్నాయి, ఇక్కడ చేయిలు కనిపిస్తున్నాయి, చాలా చేయిలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే వెనకాల లక్ష్మీ నరసింహస్వామి అంటే అన్ని ఆల్ దేవుళ్ళు ఉండారనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ చూడండి ఆయన ఇక్కడ కూడా చేయిలు, చాలా చేయిలు ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా చేయిలు ఉన్నాయి. ఆయన ఇక్కడ కూడా అంటే మనకి దేవుళ్ళు అయితే నాకు సరిగా గుర్తు రావట్లేదు. సో నాకు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఒక్కడే, అంటే సారీ హనుమంతుడు అండ్ ఇక్కడ ఏమేమో దేవుళ్ళు ఉన్నారు, సో గుర్తు రావట్లేదు నాకైతే. సో ఇది ఏ టైప్ ఆఫ్ గణేశుడో కింద కామెంట్ చేయండి. సో మంచిగా డీటెయిల్గా చూపిస్తా చూడండి. సో కింది నుంచి అయితే పై వరకు గణేశుడు చూడండి ఎలా ఉన్నాడు, వస్తుంది కదా అసలు. ఇప్పుడే ఇట్లా కనిపిస్తుంది అంటే కలర్ వేసిన తర్వాత అయితే
ఒక రేంజ్ లాగా అనిపిస్తది. అండ్ ఇక్కడైతే ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. సో ఈ గణేశుడు ఒక్క గణేశుడికే మనకి కలర్ వేయడం అయితే జరిగింది. సో చూడండి, ఈ గణేశుడికి ఇంకా మనకు తీయడానికి వస్తుంది. సో ఇక్కడ అయితే మనకి ఆవు అండ్ పక్కన జింక రెండు ఎన్కలు ఉంటాయి మన కృష్ణుడు అనుకుంటా. సో ఇక్కడ అయితే ఫ్లూట్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. సో చూడండి, ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు గణేశుడు అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఆవు వచ్చేసి ఇక్కడ రాధమ్మ. సో మన యశోద అనుకుంటా, పేర్లు కూడా తెలుస్తలేదు నాకు. ఓ, ఇక్కడ లైటింగ్ సరిగా కనిపించట్లేదు, ఒక్క 1 మినిట్. సో ఇక్కడ జాగ లేదన్నమాట తీయడానికి. సో అందుకే ఇది కానీ నేనైతే అందమైన గణేష్లని మంచిగా నీట్గా తయారు చేసిన గణేష్లను తీసుకోవాలి ఎక్కడ అంటే ఇక్కడ సుందర కళాకారుకి వచ్చి అయితే తీసుకున్నానని సజెషన్ చేస్తా. సో ఇక్కడ కూడా మనకి చూడండి ఏ టైప్ గమనేశ్వరో చెప్పండి మీరే. సో ఇక్కడ దేవత ఉంది అండ్ ఇటు నుంచి ఒక బాబు వస్తున్నాడు అనుకుంటా. అండ్ ఇక్కడ ఆవు ఉంది అండ్ ఇక్కడ గణేశుడు ఏమున్నాడు కదా, ఇక్కడ రేంజ్లో అయితే ఉన్నాడు గణేశుడు. అండ్ ఇక్కడ మనకి రాధాకృష్ణుడు అనుకుంటా, ఇక్కడ కూడా సేమ్. అండ్ ఇక్కడ కూడా ఇంతకుముందు చూపించినా కదా సింహం గణేశుడు అని అక్కడ. సో ఇక్కడ కూడా సింహం గణేశుడే, సింహం వెనకాల నించుంటే గణేశుడు ముందర నించున్నాడు. ఇంకా ఇక్కడ అయితే హనుమంతుని పైన గణేశుడు నించున్నాడు. సో సరిగా కనిపించట్లేదు, ఒక 1 మినిట్ ఆగండి. ఇక్కడ సైడ్ నుంచి అయితే చూడండి హనుమంతుని పైన వెళ్తున్నాడు గణేశుడు, ఒక నిమిషం ఆగండి. సో ఇక్కడ నుంచి అయితే గ్యాప్ల నుంచి అయితే కొంచెమే అనిపిస్తుంది. సో ఇక్కడ హనుమంతుని పైన అయితే గణేశుడు వెళ్తున్నాడు అన్నమాట. చూడండి, సో లాస్ట్ అయితే ఇక్కడ మనకి కలర్ వేసి ఒక గణేశుని అయితే పెట్టారు. అండ్ ఇది బయట ఇంకా మనకి ఇక్కడ అయితే అమ్మవారి విగ్రహాలు కానీ అవి కానీ తయారు చేస్తున్నారు. సో ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ గణేశులు అయితే ఏం గణేశులు ఇంకా లేరు. ఇక్కడైతే గణేశులు అంటే చాలా పెద్ద పెద్ద గణేశులు ఉన్నారు చూడండి. సో ఇక్కడైతే వర్క్ జరుగుతున్నాయి. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి నేనైతే వెళ్ళట్లేదు వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ఎందుకంటే ఇంకా సగం గణేశులనే అయ్యారు, మొత్తం గణేశులని అయితే కాలేరు. సో నేను వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి అయితే వెళ్ళట్లేదు అక్కడ. ఇక్కడ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఒక వీడియోలో చూపించినాను 3 గణేశులని. సో ఆ గణేశులకు అయితే షైనింగ్ చేస్తున్నారు చూడండి. సో నేను మొన్న చూపించినప్పుడు అయితే నార్మల్గా ఉండే గణేశులు. సో ఇప్పుడు చూడండి, సో మొన్న నాకు ఒకటి డౌట్ వచ్చిండే పైన, అది రుమాల్ అంట కొంతమంది పగడి అని పెట్టారు, కొంతమంది టోపీ అని పెట్టారు. సో షైనింగ్ అయితే చేస్తున్నారు గణేశునికి. సో మనకి గణేశుడు మొన్న చూస్తే ఇలా ఉండే, ఇప్పుడు చూస్తే ఇలా ఉన్నాడు చూడండి గణేశుడు మనకి. మనకైతే ఇంకా కలర్లు వేయట్లేదు, షైనింగ్ కోసం అనేసి వేస్తున్నారు అనుకుంటా. ఇంకా కలర్లు వేస్తే మాత్రం ఒక రేంజ్లా కనిపిస్తారు గణేశులు. సో ఫ్రెండ్స్ అందరు చూసిరు కదా, సో సుందర కళాకారు గణేశులకు అయితే ఇంకా షైనింగ్ చేసి పెట్టారు. ఇంకా అయితే ఇంకా కలర్లు వేయలే. సో ఇప్పుడే చూస్తే మనకు ఒక రేంజ్లా కనిపిస్తున్నారు.
సో అందమైన గణేశులు ఎక్కువ చూస్తేనే లుక్ అనే గణేశులు తీసుకోవాలని అనుకుంటే దూల్పేటలో ఇక్కడికి వచ్చి అయితే చాలా మంది తీసుకుంటారు సో ఇంతకుముందు వీడియోలో నేను ఫోన్ నెంబర్స్ గాని కూడా పెట్టినాను ఎవరైనా వచ్చి తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి కారణం ఒకటే ఒకటి ప్రతి ఒక్క గణేశుడు చూడడానికి మైండ్ బ్లోయింగ్ ఉంటాడు అసలు చూడడానికి ఎంత అందంగా ఉంటాడు గణేశుడు సో కలర్ వేసిన తర్వాత చూస్తే మాత్రం మైండ్ అసలు దొబ్బుతుంది అంత అంత మంచిగా ఉంటారు సో ఈ మొన్న అయితే మనకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి సో సగం సగమే తీసినాము ఈరోజు ప్రతి గణేశుడు ఎలా ఉన్నాడు ఏ అవతారంలో దర్శనం ఇస్తున్నాడు అనేది అయితే వీడియోలో చూసారు కదా సో నా కష్టానికి కొంచెం ఫలితంగా చూసే వాళ్ళు కొత్త వాళ్ళు చూసే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి గాయ్స్ సో ఇంకో కళాకారు దగ్గరికి అయితే వెళ్ళి ఇంకో వీడియో తీద్దాం సో అప్పటి వరకు బాయ్.